ప్రేక్షకులకు నమస్కారం. ఫిబ్రవరి 10, 11 తేదీల్లో అంటే శనివారం ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్రామరెడ్డి గారు ETF ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్కాల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సుందర్రామరెడ్డి గారు, 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా కొంతమంది విశిష్ట వ్యక్తులకు అందించడం జరిగింది. అయితే ఈసారి ఫాక్స్కాన్ CEO యంగ్ లూయిక్ కూడా 66 సంవత్సరాల వయసున్న యంగ్ లూయిక్ కూడా పద్మభూషణ్ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏంది అసలు యంగ్ లూయి యొక్క నేపథ్యం ఏంటి అసలు? డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. సో సెమీకండక్టర్ ఇండస్ట్రీ ఇండియాలో ఈ రేంజ్కి రావాలి అంటే ఎంతకంత సపోర్ట్ ఇచ్చింది ఫాక్స్కాన్ కంపెనీ అండి. అండ్ నాట్ ఓన్లీ ఈ కంపెనీ అని కాదు, ఈ ప్రమోటర్ కూడా చాలా పెద్ద హిస్టరీ ఉందంటున్నారు. 40 ఇయర్స్ బ్యాకే అతను యంగ్ మైక్రో సిస్టమ్స్ అని ఒక కంపెనీ, ఐసీ టైరెస్ కంపెనీ, మదర్బోర్డ్ టైరెస్ కంపెనీ క్రియేట్ చేసుకుంటూ వచ్చారండి. యాపిల్ మొత్తం టైర్లో ఒక 75% ఈ ఒక కంపెనీనే టైర్ చేస్తాను ఊహించుకోండి. ప్రపంచవ్యాప్తంగా యాపిల్కి టైర్ చేసే అన్ని రకాల ప్రొడక్ట్స్ని ఈ ఒక కంపెనీయే ఆల్మోస్ట్ 75% తయారు చేస్తుంది. ఓకే, ఈ కంపెనీ కోవిడ్ టైంలో చైనాలో ఉన్న ఇష్యూస్ నుంచి బయటకు రావాలని చెప్పేసి ఇండియాలో ఎంటైర్ ఏషియాలో వాళ్ళు ఇండియన్ చూస్ చేస్తున్నారండి. ఇండియాలో ఇప్పటికీ ఇది 30 ప్లాంట్స్ రన్ చేస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్లో. ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా టీఆర్ఎస్ వీళ్ళు ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేశారు, బెంగళూరు లాంచ్ చేశారు, అన్ని చోట్ల ఆల్మోస్ట్ 30 ప్లాంట్స్ రన్ అవుతుంది ఇండియాలో. అండ్ 45,000 మెంబర్స్కి జాబ్ క్రియేట్ చేశారండి ఇండియాలో. ఇప్పుడు ఇండియాలో ఐఫోన్స్ ఆల్మోస్ట్ టోటల్ ఐఫోన్ ప్రొడక్షన్లో 9% ఇండియానే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందంటే అండ్ బికాస్ ఆఫ్ ది ఫాక్స్కాన్ అనమాట. అంటే ఇండియాలో ఇలా సెల్ఫ్ సఫిషియెంట్ అవ్వటం హై ఎండ్ యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్లో సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి పర్మనెంట్ సెటప్ అవ్వటానికి చాలా కీలకం అనమాట ఫాక్స్కాన్. అందుకని ఇండియాలో ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి చేసిన కాంట్రిబ్యూషన్ గుర్తుగా అండ్ ఈ అవార్డు ఆయనకి ఇచ్చారనమాట. అయితే ఫారినర్స్కి ఇవ్వటం కొత్త ఏం కాదండి, ఇట్స్ రేర్. పద్మభూషణ్ అనేది ఫారినర్స్కి ఇవ్వటం అనేది చాలా రేర్. బట్ హిస్టారికల్గా చూసుకుంటే అప్పుడప్పుడు ఇస్తూనే ఉంటారు. బిల్ మిలిండా ఫౌండేషన్కి ఇచ్చారు అండ్ సుందరం పిచ్చే అఫ్కోర్స్ ఇండియన్ అనుకోండి అతనికి ఇచ్చారు. అప్పుడప్పుడు బయట వ్యక్తులు కూడా ఇస్తూనే ఉంటారు అది. బట్ తైవాన్కి సంబంధించిన ఇతనికి ఇవ్వటం అనేది ఇదనమాట ఇప్పుడు. అందుకని చైనా ఇప్పుడు మాల్దీవుల దగ్గర చేరుతున్న టైంలో ఈ ఇండియా వాళ్ళు దీన్ని అనౌన్స్ చేసేసి తైవాన్ దగ్గర చేసుకోవడం అనేది పెద్దది అనమాట. కాబట్టి ఫాక్స్కాన్ వాళ్ళు ఇక ముందు ముందు ఇండియన్ గ్రోత్ లో కూడా పార్టిసిపేట్ చేయడం చేస్తారు గ్యారంటీగా దీనివల్ల. ఎందుకంటే ఏదైనా 3rd highest సివిలియన్ అవార్డు అది, అది ఇవ్వటం అంటే అది మామూలు విషయమేం కాదు. ఇతను కార్పొరేట్ కంపెనీకి MD ప్లస్ CEO కూడా కాబట్టి డెఫినెట్గా ఇండియన్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి వీళ్ళ తరపు నుంచి వాళ్ళకి టెక్నాలజీ కానీ హెల్ప్ కానీ దొరుకుతుంది. అలాగే మన తరపున కూడా కాంట్రిబ్యూషన్ అనమాట. చాలా మంది అంటారు ఫారినర్స్కి ఏం చూసారని ఆయనకి ఇంత పెద్ద 3rd highest బట్ అదే టైంలో ఇప్పుడు జిందాల్ వాళ్ళకి ఇచ్చారు కదా, వాళ్ళు ఎంటర్ప్రినర్స్, వాళ్ళు జాబ్ క్రియేట్ చేశారు, వాళ్ళు కూడా ఇచ్చారు. అంటే పారిశ్రామికంగా వాళ్ళు దేశ ఆర్థిక అభివృద్ధికి కొంత వినదొనగా నిలిచిన వ్యక్తులకి డెఫినెట్ గా. ఎందుకంటే కోవిడ్ టైంలో జాబ్ లేని టైంలో ఇండియాలో ఫ్యాక్టరీస్ పెట్టేసి 45,000 జాబ్స్ క్రియేట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. రెండోది అది హై ఎండ్ టెక్నాలజీ అండి, వరల్డ్ లోనే రేరెస్ట్ హై ఎండ్ టెక్నాలజీ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ. దాన్ని టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంత ఈజీ కాదు, బట్ వాళ్ళు అవన్నీ చూసుకున్నారు. అది రెండు, అది అతను ఇండియాకి సంబంధించి కాకపోయినా సరే ఎంటర్ ఏషియాకి మొత్తం కూడా అవుట్ ఆఫ్ చైనా తర్వాత బయట ఇండియానే చూజ్ చేసుకున్నాడు. సో ఇండియా వాళ్ళు ఏంటంటే మెసేజ్ వెరీ క్లియర్, మాకు ఎవరైనా ఎంటర్ప్రినర్స్ హెల్ప్ చేస్తే మేము వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటాం, మనసులో పెట్టి మేము చూసుకుంటాం అని మెసేజ్ ఇవ్వటం అనమాట. ఇట్స్ ఎ వండర్ఫుల్ మెసేజ్ అండి. నిజం చెప్పాలంటే ఈ సంవత్సరం స్పెషల్ ఇదే ఉండొచ్చు ఈ అవార్డ్స్ మొత్తంలో. ఎందుకంటే యాజ్ ఎ ఇండియన్ గా పుట్టి ఇండియన్ సేవ చేయడం అనేది మామూలు కాదు, అది మోరల్ రెస్పాన్సిబిలిటీ మనకి అది. బట్ బయట వాళ్ళకి అది, బయట వాళ్ళు అయి ఉండి ఇండియాలో ఇన్ని వేల జాబ్స్ క్రియేట్ చేయటం, అది కూడా ఈ టెక్నాలజీ అనేది చాలా క్రూషియల్. ఇది ముందు ముందు రోజుల్లో మనకి ఈ టెక్నాలజీ చాలా అవసరం అనమాట. సో ఇండియన్ టైంలో అంటే మోడీ ఎందుకు గొప్ప అనేది ఇంకొకసారి ఇలాంటి వాటిలో మనకి అది ప్రూవ్ అవుతుందండి. అండ్ మోర్ ఎవర్ మాల్దీవ్స్ ఇట్లా చైనా దగ్గర అవుతున్న సందర్భంలో మనం తైవాన్ దగ్గర అవటం అనేది అది ఒక మాస్టర్ స్ట్రోక్ అనమాట పాలిటిక్స్ లోనే. సో దే ఆర్ దట్స్ గుడ్ థింగ్. అందుకని ఈ ఎంటైర్ ఈ గణతంత్ర
ఉత్సవాల్లో ఇచ్చిన అన్ని అవార్డుతో పోల్చుకుంటే చైనాని లేదా ప్రపంచం ఉలిక్కి పడేలా చేసిన అవార్డు ఏదైనా ఉందంటే యాంగ్లోకి హైయెస్ట్ థర్డ్ సీలింగ్ అవార్డు ఇవ్వటమే. బట్ ఇది కొత్త అయితే కాదు, ఫారినర్స్ కి ఇవ్వడం అనేది నాకు తెలిసి ఇతను 8th or 9th అనుకుంటా ఫారినర్స్ లో. బట్ తైవాన్ సంబంధించి మాత్రం ఫస్ట్ టైం. రైట్ సార్. బట్ డెఫినెట్ గా చైనా వాళ్ళు ఖండిస్తారండి, ఎందుకంటే డైరెక్ట్ గా వాళ్ళతో రిలేషన్షిప్ పెట్టుకోవడానికి చైనా వాళ్ళు ఎలా చేయరు. బట్ మెసేజ్ వెరీ క్లియర్, మేము మమ్మల్ని నచ్చే వాళ్ళ కోసం దూరమైన ట్రావెల్ చేస్తాం అనేది మెసేజ్ వెరీ క్లియర్ గా ఇస్తున్నది. అండ్ ఇది మనం క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం లేదండి, చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వచ్చు. రైట్ సార్. మనం మన దేశం చేసిన కాంట్రిబ్యూషన్ గుర్తుగా ఏ దేశ వ్యక్తులైనా సరే మేము దగ్గర తీసుకుంటామని మెసేజ్ పాస్ అయ్యటం అనేది అంత చాలా పెద్ద విషయం అనమాట. డెఫినెట్ గా ముందు ముందు రోజుల్లో ఈ కొత్త టెక్నాలజీ కానీ కొత్త జాబ్ క్రియేషన్ కానీ ఎవరు చేసినా సరే మేము గుర్తిస్తాము అని ఇండైరెక్ట్ గా బిజినెస్ వాళ్ళకి ఇచ్చిన మెసేజ్ అనమాట గవర్నమెంట్ మనకి ఉపకారం చేసిన వాళ్ళకి మేము గుర్తుంచుకుంటాం, గుర్తుంచుకోవడం మేము గుర్తుంచుకో, ఎందుకంటే థర్డ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు అంటే మామూలు విషయం కాదు. అవును సార్, దట్స్ గ్రేట్. అండ్ మన తెలుగు వాళ్ళకి కూడా పద్మశ్రీలు వచ్చింది, వెంకయ్య గారికి తెలంగాణకి సంబంధించి కొంతమంది కళాకారులకి. అండ్ ఎవ్రీబడి డూయింగ్ ది కాంట్రిబ్యూషన్, బట్ ఫారినర్ అయి ఉండి ఇతను చేయటం అనేది అద్భుతం విషయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.